గౌరవనీయులు పెద్దలు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి నేతృత్వంలో వేములవాడ నియోజకవర్గం ఈ రోజు అన్ని రంగాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో ముందుకు పోతా ఉంది. దానికి నిదర్శనం ఈ రోజు ఒకనాడు నక్సల్ పీడిత ప్రాంతంగా ఒకనాడు తీవ్రవాదానికి చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం ఈ రుద్రంగి గ్రామం ఈ రోజు మండల కేంద్రం అవడమే కాకుండా మండల కేంద్రమైన తర్వాత అభివృద్ధిలో కొత్త పుంతలు దొక్కుతూ ఎన్నో కొత్త కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నేను అభినందనలు శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వారు మూడు నాలుగు ప్రత్యేకమైన విషయాలు చెప్పినారు ఇక్కడికి వచ్చేటప్పుడు. మాకు ముందుగా ఇక్కడ మంచి పాఠశాల వచ్చింది, సంతోషం. కానీ ఆ పాఠశాలకు ఇంకా కొన్ని హంగులు కావాలి. మెయిన్ రోడ్ నుంచి పాఠశాలకు వచ్చినందుకు ఒక 200 మీటర్లు ఉంటుంది, దానికి ఒక సీసీ రోడ్డు కావాలి. దాంతోపాటు పాఠశాలకు సంబంధించి ఇప్పుడే సర్పంచ్ గారు కూడా అన్నారు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా కావాలని. రెండు కూడా వెంటనే కలెక్టర్ గారు శాంక్షన్ చేసి మీకు అందజేస్తారు, వెంటనే ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా చేస్తాను. దాంతోపాటు ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే అప్పుడెప్పుడు ఆనాడు రుద్రంగి బాగా ఒక గ్రామంగా ఉన్నప్పుడు వెనుకబడి ఉన్నప్పుడే నేను ఆనాడు ఒక స్వచ్ఛంద సంస్థతో సేవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జూనియర్ కళాశాల భవనం ఇక్కడ కట్టించిన, కానీ పాతగైపోయింది, దాని స్థానంలో ఒక కొత్త బిల్డింగ్ కావాలని చెప్పి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కోరినారు. తొందరలోనే మళ్ళీ వచ్చి సంక్రాంతి తర్వాత నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం వస్తాం, తప్పకుండా మళ్ళీ శంకుస్థాపన మేమే చేస్తామని చెప్పి కూడా మీకు మంజూరు డబ్బులు మంజూరు చేసి శంకుస్థాపన కూడా మళ్ళీ మేమే వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొత్త జూనియర్ కళాశాల భవనాన్ని కట్టించి ఈ ప్రాంత విద్యార్థులకు విద్యార్థినులకు అందించే బాధ్యత నాది ఎమ్మెల్యే గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ బండ మీది బాయ దాన్నేమంటారు దాన్ని గుడి బండ మీద బడి, సరే బండ మీద బాయ్ ఉండదు కదా బడి ఉంటుంది, బండ మీద బడి, బండ మీద బడి అంటే నాకు కూడా అర్థం కాలేదు ముదాలు, అంటే ఇదేంది గుట్ట మీద ఉందా ఏంది, మొత్తం బండ మీద కట్టినారు. అచ్చా నేను అదే ఆశ్చర్యపోతున్నా బండ మీద అంటే ఇదేం కథ. సో అక్కడ ఉన్న పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ కావాలి, కంప్యూటర్ తరగతి గది కావాలి, కొన్ని కంప్యూటర్లు కావాలని రమేష్ అన్న చెప్పినారు. తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి సంక్రాంతి వరకు మీకు అందించే బాధ్యత నాది, తప్పకుండా ఇక్కడ పిల్లలకు అది కూడా చేసి పెడతామని చెప్పి కూడా నేను మాటిస్తూ ఉన్నా. దాంతోపాటు ఎమ్మెల్యే గారు ఇంకోటి కూడా కోరినారు, ఏమన్నారంటే రుద్రంగి మండలం అయింది కానీ మరి మండల కేంద్రం అన్నప్పుడు కొంత అందంగా రోడ్డు కూడా వెడల్పు ఉండాలి, లైట్లు బాగుండాలి, ఇక మండలం అని పేరు పెట్టగానే సరిపోదు కదా అన్నారు. తప్పకుండా మరి దానికి కూడా ఒక 1.5 కోట్ల రూపాయలు అయితే అని చెప్పినారు, వాటిని కూడా మంజూరు చేయించి మీ రుద్రంగి మండలం అంటే మండలం అనిపించేటట్టు మంచిగా చేద్దామని చెప్పి కూడా నేను మీకు మాట ఇస్తూ మరి 4 మాటలు చెప్పమన్నారు నన్ను. 4 మాటలు చెప్పిన మీకు డబ్బులు కూడా వస్తాయి, మంజూరు చేస్తాం, మళ్ళీ సంక్రాంతి తర్వాత వచ్చి పనులన్నీ ప్రారంభించే బాధ్యత కూడా నేను ఎమ్మెల్యే గారు తీసుకుంటా, మీ విషయంలో దయచేసి తప్పకుండా మీరందరూ కూడా ఏ రకంగానైతే ఎమ్మెల్యే గారు వెంబడ అన్ని పరీక్షా సమయాల్లో నడిచినారో రేపు కూడా ఇదే పద్ధతుల్లో మరి అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో మరి ప్రభుత్వం తీసుకుంటున్న మంచి కార్యక్రమాలకి చేస్తున్న మంచి పనులకి మీ అందరి ఆశీర్వాదం ఎలవేళలో ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పుడే మాట్లాడిన సర్పంచ్ గారు కానీ ఎంపీపీ గారు ZPTC గారు ఎమ్మెల్యే గారు అందరు చెప్పినారు, ZP చైర్మన్ గారు ఏం చెప్పినారు, పేదవారికి కావాల్సిన పనులు ఆసరా పెన్షన్లు కావచ్చు లేదా బీడీ కార్మికురాళ్లకు పెన్షన్లు ఇచ్చే విషయం కావచ్చు, రైతులకి రైతు బంధు ఇచ్చే విషయమే కావచ్చు లేదా 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే విషయమే కావచ్చు, భారతదేశంలో మరే రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. మనకు అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇంటి కోడి పప్పుతో సమానం అన్నట్టు తెలుస్తలేదు కొన్ని విషయాలు, బయటికి పోతే తెలుస్తాయి. ఇప్పుడు మీరు నిన్న మొన్న పేపర్లో చూసి ఉండొచ్చు మహారాష్ట్రకు సంబంధించి, పక్క రాష్ట్రం మహారాష్ట్ర ఉంటుంది, మహారాష్ట్రకు సంబంధించిన 14 గ్రామాల సర్పంచులు 14 గ్రామాల ప్రజలు మన ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రిని, సార్ మమ్మల్ని కూడా మీ దగ్గర కలుపుకోండి ఎందుకంటే మాకు ఇక్కడ కరెంటు లేదు, మాకు ఇక్కడ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మాకు 24 గంటల ఉచిత విద్యుత్ లేదు, ఆగమాగం అయిపోతున్నాం, మమ్మల్ని కూడా సపరేట్గా తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి వాళ్ళు బతిమలాడుతూ ఉన్నారు. పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంటుంది, మహబూబ్ నగర్ జిల్లాకు అవతల దిక్కు కర్ణాటక రాష్ట్రం, అక్కడ రాయచూర్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ రాయచూరులో బీజేపీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇట్లనే సభ పెడితే అక్కడ మంత్రి వచ్చిండు రాయచూరులో కర్ణాటక మంత్రి వస్తే అక్కడ ఎమ్మెల్యే గారు మైక్ తీసుకొని చెప్పిండు, ఇగో మీరు ఇచ్చేది ఉంటే పక్క రాష్ట్రం తెలంగాణలో ఇచ్చినట్టు మాకు కూడా రైతు బంద్ ఇవ్వండి,
రైతు బీమా ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, 24 గంటల కరెంట్ ఇవ్వండి, లేదా లేకపోతే సప్పుడేక మా రాయచూరుని తీసుకుపోయి తెలంగాణలో కలిపేయండి అని చెప్పి పక్కన ఉన్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలు స్వయంగా అక్కడ ఉన్న మంత్రుల ముంగట మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడనేమో ఇంకింత అయితే బాగుండు, ఇంకింత అయితే బాగుండు అనేది ఉన్నది మనకు. తప్పేం లేదు, ఎంత చేసినా ఇంకా చేసేది ఉంటుంది, కాదంటలేం. రాష్ట్రం వచ్చినప్పుడు పెన్షన్లు 29 లక్షల మందికి వస్తుండే. మన రాష్ట్రంలో 2014 పెన్షన్ ఎంత ఉండే అప్పుడు? 200 ఉండే, 200 రూపాయ. ఇవాళ ఎంత అయింది పెన్షన్? 2000. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 10 రెట్లు పెరిగింది. 10 రెట్లు పెరుగుడే కాదు, అప్పుడు 29 లక్షల మందికి వచ్చేది, ఇప్పుడు ఎంతమందికి వస్తుంది? ఎరికేనా 46 లక్షల మందికి వస్తుంది. 17 లక్షల మందికి అదనంగా పెన్షన్ వస్తుంది. కానీ ఎట్లున్నది కథ అంటే, ఏదైనా ఊరికి పోయినామనుకో, రుద్రంగి కోసం టూర్ ఏదైనా పోతే అక్కడ ఎట్లుంటుంది అంటే, ఊళ్ళే రుద్రంగి పెద్ద ఊరు కాబట్టి ఇక్కడ దాదాపు చాలా మందికి వస్తుంటుంది. రానోళ్ళు ఒక 50 మంది 60 మంది ఉంటారు. ఇక రానోళ్ళు ఏదో వెళ్ళి ఉంటుంది, వచ్చిన వాళ్ళు 5000 మంది ఉంటారు. వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ కడుపులో చల్లగదలకుండా అక్కడనే కూర్చుంటారు. రానోళ్ళు మాత్రం ముంగటికి వచ్చి లొల్లి బొబ్బొబ్బొబ్బా, ఇక అసలు ఊళ్ళో ఎవ్వరికి పెన్షన్ వస్తలేదు, ఏమైతలేదు, అంత అన్యాయం అవుతుందన్నట్టు ఆ 50 మంది లొల్లి ఉంటుంది. ఇక మా పత్రికా సోదరులు మంచోళ్ళే, కానీ కాకపోతే వాళ్ళకి ఏంటంటే, మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, వాళ్ళకు కుక్కను మనిషి గరిస్తే వార్త. 500 మందికి పెన్షన్ వస్తే అది వార్త కాదు, 5 మందికి రాకపోతే అది వార్త. అది పెద్దగా రాస్తారు, మళ్ళా పెద్దగా రాసి పెన్షనే వస్తలేదు ఊళ్ళే అంటారు. నా విజ్ఞప్తి ఏంటంటే, మీతోని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో దయచేసి ఆలోచన చేయండి.